అసలు బాసరలో త్రిబుల్ ఐటీ ఏర్పడడానికి ఏంటి ఆనాడు వైఎస్ఐఎంలో అనుకుంటా అది ప్రారంభమైంది అసలు ఏంటి ఆ లక్ష్యం ఏంటి బీసీ బడుగుబలైన విద్యార్థుల కోసమే ఏర్పడిందా మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ముఖ్యంగా రెండు వేల ఎనిమిది లోపల ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప న్యూజువేడు అదేవిధంగా బాసర మూడు ప్రాంతాల్లో మూడు ఈ యొక్క ట్రిపులైటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి నైపుణ్యం ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా తెలుగు మీడియం చదివి వాళ్ళ యొక్క భవిష్యత్తు అంధకారంలో పడకూడదు అనేటటువంటి ఒక మహత్ లక్ష్యంతో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమెరికాలో ఉండేటటువంటి రాజిరెడ్డి గారిని సంప్రదించి అనేక కంపెనీలకు అదేవిధంగా ఈ యొక్క ఇండస్ట్రీకి అదేవిధంగా విద్యార్థుల్లో ఉండేటటువంటి ఈ యొక్క స్కిల్స్కి మధ్యన ఒక లింకేజ్ పెట్టేటటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రయోగము ఈ యొక్క ట్రిబులైటిస్ ముఖ్యంగా ఈ బాసరులో పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఎప్పుడైతే ఐఐటి బాసర్లో పెట్టాలనేటటువంటి ఉద్యమం బలంగా తెలంగాణలో వినిపించిందో కనీసం ట్రిపుల్ ఐటీ అన్న ఇందులో పెడదామనేటటువంటి ఒక ఉదాత్తమైనటువంటి ఉద్దేశంతో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో దీన్ని స్థాపించడం జరిగింది స్థాపించిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి విద్యార్థులు ముఖ్యంగా ప్రతి మండలంలో ఏది ఉన్నతమైనటువంటి స్థానం పొందినటువంటి వన్ పర్సెంట్ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా లేదా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మండలం నుంచి కొంతమంది విద్యార్థులను సెలెక్ట్ చేసి అది కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళు తెలుగు మీడియంలో చదివినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి దాదాపు మూడు యొక్క ట్రిబులైటీస్ లోపల పెట్టి దాదాపు వేల కోట్ల రూపాయలు వీరికి ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరిగింది ముఖ్యంగా ఈ యొక్క బాసర ట్రిబ్యులైటీ అనేటటువంటిది కనుక చూస్తే ప్రతి సంవత్సరం కూడా నాలుగు వేల మంది విద్యార్థులను చేర్చుకునేటటువంటి విధంగా వాళ్ళు ఈ యొక్క నాలుగు వేల మంది విద్యార్థులు ఐదు సంవత్సరాలు ఇదిలో చదివిన తర్వాత ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు పోయేటటువంటి విధంగా ముఖ్యంగా చెప్పాల్సి వస్తే బాసర ట్రిబులేటీ యొక్క లక్ష్యము గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏవైతే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్ చేసేటటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది తద్వారా అనేక మంది ఈరోజు బాసర ట్రిపుల్ ఎయిటీలో చదివినటువంటి విద్యార్థులు భవిష్యత్తులో అనేక అవకాశాలను అందిపుచ్చుకో కాకుండా చాలామంది ఈరోజు సిలికాన్ వ్యాలీ ఆఫ్ అమెరికా లోపల స్థిరపడినటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది రెండవది ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతి సంవత్సరం నాలుగు వేల మంది విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వలేము అని రెండు వేలకు తగ్గించడము తద్వారా ఈ యొక్క యూనివర్సిటీ స్థాపించిన తర్వాత ఇక్కడ దురదృష్టం ఏంటంటే రాష్ట్ర చట్టము ద్వారా లెజిస్లేచర్ ద్వారా ఏర్పడ్డప్పటికీ దీనికి గవర్నర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఛాన్సలర్ కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఛాన్సలర్ను నియమించేటటువంటి విధంగా ఆ రోజు కొన్ని రోజులు రాజిరెడ్డి గారు ఛాన్సలర్గా ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా ఆ తర్వాత ఛాన్సలర్ నియామకానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్ కానీ అదేవిధంగా వైస్ ఛాన్సలర్ నియమ ఛాన్సలర్ ఉదాహరణకు గవర్నర్ ఎట్లయితే వైస్ ఛాన్సలర్ నియమిస్తాడో ఇక్కడ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ నియమించాలి కానీ ఎప్పుడైతే ఛాన్సలర్ లేడో వైస్ ఛాన్సలర్ నియామకం అనేటటువంటిది జాప్యం జరుగుతూ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వైస్ ఛాన్సలర్ నియమించకపోవడం అనేటటువంటిది మొట్టమొదటి తప్పు రెండవది ఇక్కడ అక్కడ జరిగింది కాదేది అనర్హము వ్యాపారానికి అనేటటువంటి విధంగా అక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ కానీ అదేవిధంగా సీసీ రోడ్లు కానీ హాస్టళ్ళ నిర్మాణం కానీ లైబ్రరీల ఏర్పాటు కానీ ప్రతి దాంట్లో కూడా అవినీతి అనేటటువంటిది బహుశా ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతికరమైనటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే బాసర ట్రిబులైటీ అని తప్పకుండా చెప్పొచ్చు